వేమనోడ పట్టణంలో 16వ 17వ వార్డులో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆధ్వర్యంలో గడప గడప కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెల్చల రాజేందర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 16-17 వార్డుకు సంబంధించిన నాయకులు కూరగాయల కొమరయ్య, వంగల శ్రీను, దాడి మల్లేశం, తోటల హరి, అంబాటి చందు, తోటరాజు, అరుణ్ తేజ, చారి, బొందల మల్లేశం, గిన్నెల రవి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 16వ వార్డులో గడప గడప ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే మన సాగరం వెంకటస్వామి, శ్రీనివాస్ గారు, నాయకులందరూ అన్న సమక్షంలో గడప గడపకు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి గెలిపించారని ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనంటే గెలవాలే, రాహుల్ గాంధీ ప్రధాని కావాలనంటే మనం ఇక్కడ చేతి గుర్తుపై ఓటు వేసి వెంకయ్య రాజేందర్ రావు గారిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు. ఇంతకు ముందు చేసిన బండి సంజయ్ గాని, వినోద్ కుమార్ గాని మన పేరులో వాళ్లకు 5 పైసల జిల్లా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మన వెంకయ్య రాజేందర్ గారిని గెలిపిస్తే ఆది సీనందు వెంకయ్య రాజేందర్ రావు గారు కలిసి వేములవాడ పట్టణాన్ని సుందరంగా చేపించాలని ఈరోజు 16వ వార్డు 17వ వార్డు గడప గడపకు మన ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారికి చేతి గుర్తుపై ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి ఒక్క పథకం మనకు అందాలని అంటే ఈరోజు మనం ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని మనం రాహుల్ గాంధీని పీఎం చేసుకోవాలని చెప్పి కోరడం జరిగింది.